ఎలా మర్చిపోతావ్? వెళ్ళే ముందు ఒక మాట చెప్తే ఎక్కడికి వెళ్ళావ్, ఏమైపోయావని టెన్షన్ పడదని కాదు కదా? ఇదిగో నీకిలా టెన్షన్ కోపం కలిపొస్తాయని ఇంటికొచ్చి మాట్లాడదామని బయలుదేరాను. కావాలంటే చాందినిని కూడా అడుగు. నువ్వు ఎక్కడికి రాకూడదని నేను ఇక్కడికి వచ్చాను. మరి కేరళ అంటే నేను లేమని చూడలేనా? ఎప్పటికీ మాట్లాడలేనా? అలా ఎందుకు ఫీల్ అవుతున్నావు శివుడు? రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మనుషులు కూడా అలానే ఉండరు. కాలంతో పాటు ఖచ్చితంగా మారుతారు. అక్క, నాకు లేమని చూడాలనుంది. ఒకసారి ఆ ఇంటికి వెళ్దామా? ఇంటికా? వాళ్ళు వచ్చి అడిగితే రానని నువ్వు, పంపనని నేను చెప్పేశాం కదా. ఇప్పుడు మనిద్దరం కలిసి వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా? ఇంటికంటే అక్కడ ఉండడానికి కాదక్క, లేమ్మని చూసి రావడానికి. తనతో కూడా మాట్లాడను. ఒకసారి మొహన్ చూసి వచ్చేద్దామక్క. ప్లీజ్ అక్క, నన్ను లేమ్ దగ్గర తీసుకెళ్తే ఇంకెప్పుడు ఏది అడగను. అది కాదు శివుడు, మనల్ని చూస్తే నానమ్మ చాలా సీరియస్ అవుతుంది. వాళ్ళింటికొచ్చినప్పుడు ఆవేశంలో చాలా మాట్లాడినాను, ఆలోచిస్తే చాలా తప్పనిపించింది. అనిపించడం ఏంటమ్మా, నిజంగా తప్పే. మీ తాతయ్య ఉంటే మాత్రం ఖచ్చితంగా నీ మీద కోప్పడేవారు. నిజమే పిన్ని, కానీ శివుడి విషయంలో చేసింది మాత్రం తప్పే కదా. మనం కోరుకున్నట్టు ఏదైనా జరగకపోతే దేవుణ్ణి నిందిస్తాం. ఆ తప్పు మనకి మంచిగా మారితే తిట్టిన నోటితోనే మంత్రాలు చదువుతాం, మొక్కులు తీర్చుకుంటాం. ఇక్కడ మారింది మనిషమ్మా, దేవుడు కాదు. తప్పైనా ఒప్పైనా నింద భరిస్తూ నిశ్చలంగా ఉంటాడు కాబట్టే దేవుడయ్యాడు. మనకి అందనంత ఎత్తులో ఉంటాడు. నీలాంబరి విషయంలో కూడా అంతే. ఏదో జరిగింది, వాదన పెరిగింది, గొడవగా మారింది. తప్పు ఎవరిదైనా సరే మనం వెళ్ళి క్షమించమని అడగడం మాత్రం ఎప్పటికీ తప్పవదమ్మా. శివుడు లయమ్మను చూసినట్టు ఉంటుంది, నువ్వు క్షమాపణ చెప్పినట్టు ఉంటుంది. సరే పిన్ని, వెళ్తాను. శివుడు పద. బాయ్ పిన్ని. అమ్మో, కూరగాయలు ఇంత ఇంత రేట్లు ఉంటాయా? ఎప్పుడు ఇంటికి ఫ్రీ డెలివరీ ఉండడం వల్ల నాకు తెలిసేది కాదు. ఇప్పుడు కూడా అభిమానం కొద్ది డబ్బులు వద్దంటున్నారు చూసావా? చాందిని, అది అభిమానం కాదు, భయమేమో అని నా ఫీలింగ్. నేనేమైనా డ్రెస్ లో ఉన్నానా వాళ్ళ నన్ను చూసి భయపడడానికి? ఈ పాటికి నేను సస్పెండ్ అయ్యానని ఊరంతా తెలిసిపోయి ఉంటుంది. తెలిస్తే ఏంటి చాందిని, సింహం అడవిలో ఉన్నా బోన్లో ఉన్నా సింహమే కదా, అది వాళ్ళ భయం. నువ్వు నన్ను పొగిడావా తిట్టావా? నీకేది కంఫర్ట్ గా తీసుకో. ఓహో, నీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసి ఇప్పుడు కంఫర్ట్ అని నా మీద వదిలేస్తావా? నా పంజా పవర్ చూపించిన నిన్ను. పెళ్ళానికి దూరమైన మొగుడు, ఉద్యోగానికి దూరమైన మహిళ, వా క్యా జంటాయ్. బుద్ధిలేని నానమ్మ, మతిలేని మనవరాలు, మీ జంటని ఎవరు బీట్ చేయలేరులే. మా ఇద్దరి మధ్య బంధుత్వం ఉంది, మరి మీ ఇద్దరి మధ్య ఏముందో. ఒక ఆడమగ కలిసి ఉండడానికి బంధుత్వం ఎందుకు నాని? ఒడుకు రక్తం, వేడి ఆలోచనలు ఉంటే చాలు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. నీకే కాదు, నీ కుటుంబానికి కూడా ఏమీ తెలీదురా. అందుకే మేము దర్జాగా ఉన్నాం, మీరిలా దిక్కు లేకుండా తిరుగుతున్నారు. మనసు వద్దు. అదేంటి వద్దంటుంది కదా, ఆగిపో మానస్, లేకపోతే ఇదిగో మేడంకి కోపం వస్తుంది. అయ్యో, రావడం కాదు నాని, ఆల్రెడీ వచ్చింది. ఆ, కానీ కంట్రోల్ చేసుకుంటుంది.
అవును కంట్రోల్ చేసుకుంటున్నాను కానీ మీకు భయపడ మాత్రం కాదు పెంట మీద రాయి వేయడం ఇష్టం లేక ఈ ఇష్యూని ఇంకా పెద్దది చేసుకునే ఇంట్రెస్ట్ లేక పద మానసిక నుంచి వెళ్దాం చాందిని ఇప్పుడు మనం సైలెంట్ గా వెళ్తే వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలాగే రెచ్చిపోతారు సైలెంట్ గా ఎందుకు వెళ్ళడం బాజా బజింత్రి లేవైనా పురమాయించమంటావా డాన్స్ చేసుకుంటూ వెళ్దూ గాని ప్రత్యేకించి ఎవరో ఎందుకు మీ ఇద్దరి చెంపలు ఎడపెడ వాయించుకుంటూ తీసుకెళ్తాను మీ కేకలు గోలలు ఆ హడావిడి చాలు నాకు ఆహా అంత ధైర్యం ఉందా మా నాని మీద చెయ్యి వేసినందుకు శిక్ష అనుభవిస్తున్న దాన్ని చూస్తున్నావు కదా ఉద్యోగం సద్యోగం లేనివాడివి ఏమీ చెయ్యలేమనుకోకు కేరళలో దాచావు కదా నీ పెళ్ళాన్ని మధ్యలో నా వెన్నెల జోలికి ఎందుకు తనకేమైనా జరిగితే మీరు ప్రాణాలతో ఉండరు మనిషికి శవానికి మధ్యలో ఉంది దాన్ని ప్రత్యేకించి మేమేం చేస్తాం నిన్ను మనస్ ప్లీజ్ వీళ్ళు మనల్ని రెచ్చగొట్టడానికి ఇలా పిచ్చి కూతలు కూస్తున్నారు పద వెళ్దాం తీసుకెళ్ళు తీసుకెళ్ళు చాతగాని మాటలు చావలేని పండ్లు మంద మందంతా కలిసిన మా కాలు కంటుకున్న దుమ్మును కూడా కదపలేరు శివుడు నిజంగా హర్ట్ అయి వెళ్ళాడా లేక ఎవరికి అనుమానం రాకుండా ఉండాలని నువ్వే దాచి ఈ నాటకం ఆడుతున్నావా అక్క మనం వస్తున్నామని ముందే చెప్పాల్సింది లైకాళ్ళు ఉందో స్కూల్కెళ్ళిందో శివుడు ఏంటయ్యా ఇక్కడే ఆగిపోయావేంటి లయమ్మని చూడ్డానికి వచ్చాను బామ్మ అంటే నన్ను చూడాలనిపించలేదా ఫస్ట్ లయమ్మని చూసి తర్వాత నీ దగ్గర రావాలనుకున్నాను అవునా సరే రా లయమ్మ స్కూల్కి వెళ్ళింది లోపలికి రా రామ్మా లయమ్మ లేకపోతే ఎందుకు ఇంకోసారి వస్తానులే ఏందయ్యా ఏడ వరకు వచ్చి వెళ్ళిపోతారా లోపలికి రా అయ్యా రామ్మా ఏంటమ్మా ఆలోచిస్తున్నారు రండమ్మా అంటే అది ఆవేశంలో నేను చాలా పెద్ద పెద్ద మాటలు అన్నాను కదా కోపంలో ఉంటారని అందుకే ముందు సారీ చెప్పి నానమ్మ ఒప్పుకుంటేనే లోపలికి వస్తాం నీలాంబరమ్మకి కోపం ఉండదమ్మా మీ ఇద్దరూ ఏ స్వార్థం లేకుండా శివయ్య మంచి కోసమే ఆలోచించారు తప్పు ఎవరిదనేది పక్కన పెడితే నీలాంబరమ్మ మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తారు లోపలికి రండమ్మా నేను వెళ్ళి అమ్మగారిని పిలుచుకొస్తాను రండి రండి రామ్మా రావయ్యా ఆగండి 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 ఎందుకొచ్చారు లయమ్మని చూడాలనిపించి వచ్చానమ్మా లయ లేదు ఏమీ లేదు ఉన్నా నీతో మాట్లాడదు ఎవరు వద్దనుకున్నా ఈ ఇల్లే ఒక నరకం అన్నట్టు మాట్లాడినా నేను మీ బామ్మ ఇంటికొచ్చి నిన్ను బతిమలాడి ఈ ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఎట్ట తిప్పి పంపించినావు
ఇప్పుడేంది చూడాలి మాట్లాడాలి అని? మీరు లయమ్మతో క్లోజ్ గా ఉండకూడదు అన్నారన్న కోపంతో అలా మాట్లాడాడు చిన్న పిల్లడు. ఒక్కసారికి క్షమించండి. పాపం లయమ్మ మీద చాలా బెంగ పెట్టుకున్నాడు. ఒక్కసారి తనని పిలిపిస్తే. ఏంది బెంగ? అంత ఆలోచించేవాడే అయితే అర్థమయ్యేటట్టు చెప్పినా ఎందుకు తిరిగి రాలేదు? ఆడు చిన్నపిల్లాడు సరే, మరి నీ జ్ఞానం ఏమైంది? అన్న మాటలు మర్చిపోయే శక్తి నీ కాడ ఉందేమో, కానీ పడిన ప్రతి మాట నన్ను కాదనుకునేంత గొప్ప గుణం నా కాడ లేదు. తప్పు నాదే. మీరెన్ని మాటలు తిట్టినా పడ్డానికి మీరు క్షమిస్తే మాట్లాడడానికే వచ్చాను. శివుడి విషయంలో మీరు చేసింది తప్పనిపించి ఆవేశంలో అలా మాట్లాడాను. మమ్మల్ని క్షమించి లోపలికి రానిస్తే. అడుగు లోపల పడితే ఏం జరుగుతాదో నీ ఊహ కూడా అందదు. చేసిన తప్పు ఒప్పుకునేంత మాత్రాన గొప్ప ఏమీ అవదు. క్షమించినంత మాత్రాన అన్నమాట కాకుండా పోతాదా? పుట్టు బుద్ధెరిగిన దినం నుండి ఈ నీలాంబరి ఎవరి దగ్గర చేతులు చాచలేదు, ఏది కావాలని అడగలేదు. అట్లాంటి పరిస్థితే రాలేదు. కాని ఈ ఇంట్లో ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా ఉండే దుర్గమ్మ బాధ చూడలేక పనిచేసేవాడైనా సరే ఆ భేదం ఆలోచించకుండా పంపించమని అడిగితే ఎట్టా మాట్లాడావు? చేసింది తప్పని తెలుసుకునే కదా మీ దగ్గరకు క్షమించమని అడగడానికి వచ్చాను. మాట తూలే ముందే పరిణామాల గురించి ఆలోచించాలా? పొగరతో వాగిన తర్వాత పర్యవసానం అనుభవించాలి. అమ్మా, మీరు చెప్పినట్టే ఇక్కడే ఉంటా. లయమ్మ వచ్చిన తర్వాత చూసి వెళ్ళిపోతానమ్మా. ఒక్క మాట కూడా మాట్లాడను. ఒట్టమ్మా. వీల్లేదో లయమ్మని నువ్వు చూడటానికి వీల్లేదు. ఈ రోజు నుండి నీకు ఈ ఇంటితో ఏ సంబంధం లేదు. కాదు కూడదని మాట దాటితే ఏం చేస్తానో నాకే తెలీదు. పోండి ఇడి నుంచి. నన్నమ్మ ఒకసారి నా మాట. దుర్గమ్మ, వాళ్ళకి నా భాష అర్థం కావటం లేదేమో. బయటికి పొమ్మని నీ భాషలో చెప్పు, వినకపోతే మన వాళ్ళకి చెప్పు. రేయ్, వద్దమ్మా, మేమే వెళ్ళిపోతాం. లయమ్మని అడిగానని చెప్పండి. పదక్క. భ్రమాని తెలుసు, బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు. కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు. తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుకుమంటదని. దేవుడా, ఎందుకయ్యా నా పరిస్థితి ఇట్టా చేస్తా ఉండవు? ఓ పసి మనసుని గాయపరిచేలా చేస్తా ఉండవు? నా తప్పుని క్షమించు. మనస్, ఈరోజు ఏం ప్రిపేర్ చేసుకుందాం? నువ్వు కుక్ చేస్తావా ఏదైనా వెరైటీగా? ఏం మాట్లాడుతున్నావు చాందిని? బయట ఏం జరిగిందో మర్చిపోయావా? ఇంటికి రాగానే వాళ్ళన్న మాటలన్నీ మాయమైపోయాయా? మనస్, మురిగే కుక్కని కూసే గాడిదని రోడ్డు మీద చూసి వదిలేయాలి. అంతేగాని మైండ్లో పెట్టుకోవడం ఎందుకు? అందరూ నీలా ఆలోచించరు. నన్ను కంట్రోల్ చేయకుండా ఉంటే ఆ గాడిదల్ని అక్కడే కుక్కల్ని కొట్టినట్టు కొట్టేవాణ్ణి. ఆ నవ్వులకి వాళ్ళ మాటలకి ఎంత కోపం వచ్చిందో తెలుసా? అసలు ఈరోజే ఏదో ఒకటి తేలిపోయేది. ఎన్నో ఏళ్ల పగ కోపం కూడా చల్లారిపోయేది. మనస్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వాళ్ళు మనల్ని రెచ్చగొట్టడానికి వచ్చారు. మనం రియాక్ట్ అయితే
దాన్ని పెద్దదిగా చేసి ప్రొఫెషనల్ గా నన్ను పర్సనల్ గా నిన్ను ఇద్దర్ని ఇరికిస్తారు. ఓకే చంద్రి, నేను నీతో ఉంటేనే కదా ప్రాబ్లం. ఒక్కడిని వెళ్ళి వాళ్ళ సంగతి తెలుస్తాను. మనస్ 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 నా మాట విను, చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? ప్రేమ విషయంలో ఇన్వాల్వ్ అయినప్పటి నుంచి నీకు బెయిల్ ఇచ్చే వరకు అన్ని విషయాల్లో మనం కలుసున్నామని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా చేసినా మనం ఇద్దరం కలిసి చేసినా ఎఫెక్ట్ మాత్రం ఇద్దరి మీద పడుతుంది. అంటే భయపెట్టి నా చేతులు కట్టేస్తున్నావా? కాదు మానస్, ఓపికతో వెయిట్ చేయమని చెప్తున్నాను. చూడు మానస్, నా ఆవేశం కోపం నీకు తెలుసు, అలాంటిది నేనే కంట్రోల్లో ఉన్నానంటే దానికి కారణం నా జాబ్. ఏ తప్పు చేయకుండా పోలీస్ స్టేషన్లో ఉండి ఎంత బాధపడ్డావో అంతకు రెండింతలు నా యూనిఫామ్ దూరం అవ్వడం వల్ల నేను అంతే అనుభవిస్తున్నాను. నాకు నా జాబ్ అంటే చాలా ఇష్టం, అది తిరిగి సంపాదించడమే నా లక్ష్యం. ఈ ఒంటి మీద యూనిఫామ్ పడిన మరుక్షణం నేను సునందకి శత్రు అవ్వడం కాదు, ఆ సునందే నా జోలికి ఎందుకొచ్చిందని బాధపడేలా చేస్తాను. ఇది నిన్ను కంట్రోల్ చేయడానికి చెప్తున్న మాటలు కావు మానస్, నా మనసులో రగులుతున్న పగతో చెప్తున్న మాటలు. ఆడదాన్ని భూమితో పోలిస్తే ఆకాశం అంత ఓపిక కోసమే అనుకున్నాను, కానీ సముద్రం అంత కష్టం వచ్చి ముంచినా తట్టుకునే శక్తి ఉంటుందని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుందమ్మా. నలుగురి మంచి కోసం ఆలోచించడం పాపం ఎలా అయిందో, ఆ నింద మోస్తూ దోషిగా ఎందుకు నిలబడ్డారో ఆ దేవుడే వచ్చి సాక్ష్యం చెప్తే తప్ప ఎవరు నమ్మరమ్మా. సృష్టిని నడిపించేవాడు సాక్ష్యం చెప్పడం ఏంది దొరకమ్మా? రాత రాసినందుకు అనుభవించటం, మంచి రోజులు ముందుంటాయని ఆశతో బతకడం తప్ప నువ్వు నేను చేసేదానికి ఈడ ఏమీ లేదు. అమ్మా, శివయ్య లయ్యమ్మను చూస్తాను అంటే మీరు ఒప్పుకోవలసిందమ్మా. వాళ్ళిద్దరి మాటల్లో శివయ్య మనసు మారేదేమో. మారదని తెలిసే అట్ట మాట్లాడాను. వాడు లయమ్మని చూడటానికే వచ్చినాడు, చూసి పోతాడు. అప్పుడు లయమ్మ మాటలు శివయ్య వినడు, కానీ శివయ్య మాటలతో లయమ్మ మారే ప్రమాదం ఉండాది. కనీసం ప్రేమమనైనా క్షమించాల్సిందమ్మా. తనన్న మాటలకి చాలా పశ్చాత్తాపడుతున్నట్టు అనిపించిందమ్మా. క్షమాపణ వల్ల ఒరిగేదేముంటుంది దుర్గమ్మ. శివుణ్ణి ఈడ నుండి దూరంగా ఉంచడమే మంచిదనుకుంటా ఉండాను. అట్టాంటిది ప్రేమమ్మతో మాటలు మొదలైతే కథ మొదటికొస్తుంది. ప్రేమమ్మ ఇంట్లో శివుడు నిజంగానే క్షేమంగా ఉంటాడా? నా మనసులో ఆ అనుమానమే భయంగా అనిపిస్తుందమ్మా. శివుడు ఇంటికి దూరం అయ్యాడు, కానీ నా కంటికి కాపలాకి కాదు. ఎంత ఎత్తు చెట్టుకైనా వేరులో బలమున్నట్టు నా అనుకున్న వాళ్ళు ఎంత దూరమైనా తెలియని బలం బలగం నేనవుతాను. ఎలాంటి ప్రమాదానికైనా ఎదురెళ్లే శక్తిచ్చిన ఆ దేవుడే కన్నిటికీ కష్టాలకి ఎదురెళ్లే బలం కూడా ఇచ్చినాడు. ఇంకెన్ని పరీక్షలు పెడతాడోనమ్మా, నిజంగా మీ కష్టం ఎవ్వరికీ రాకూడదు. నాని, ఇక్కడున్నావా? నీకోసం ఇళ్ళంతా వెతుకుతున్నాను, ఇదిగో కాఫీ తీసుకో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
ఏమైంది నాని? ఏం ఆలోచిస్తున్నావ్? ఆ పెద్దిరెడ్డి వారసుడి గురించి. కూకటి వేళ్లతో పెకిలించిన వంశానికి మిగిలిన ఏకైక అంకురం గురించి. మన లిస్టులో ముక్కు మొహం తెలియని శత్రువు విడొక్కడేగా. అయినా నీలాంబరి ఎక్కడ దాచిందో కాని చిన్న క్లూ కూడా దొరకడం లేదు. మనం వెతకడం మొదలు పెడితే పెద్ద కష్టమేం కాదు. కష్టమే సుధా, అది మనం కాదు. ఇన్ని రోజులు మన వృధా ప్రయత్నాలే చెప్తున్నాయి. నాకెందుకో వాడెవడో గాని మనకి తెలిసిన వాడే, మనం తెలిసిన వాడే అనిపిస్తోంది. తుఫాను ముందు ఆకాశాన్ని చీకటి చేసే నల్లని మేఘంలా మన చుట్టూనే ఉన్నాడనిపిస్తోంది. ఎందుకు నాని అంత స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నావు? సింబాలిక్గా ఏదైనా కలొచ్చిందా? కల కాదు సుధా, కళ్ళ ముందే జరిగినట్టు అనిపిస్తోంది. అది ఫలానా అని చెప్పలేకపోతున్నాను. నాని, ఒక క్లారిటీగా మాట్లాడాలంటే సమాధానం చెప్పాల్సింది నేను కాదు, ఆ సీనుగాడు. కరెక్ట్ సుధా, ఆ తాగుబోతు విధవా ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇంకెక్కడుంటాడు? నీలాంబరి ఆధీనంలో. నా వెన్నెల కేరళలో లేకపోవడం ఏంటి? ఏం చేశారు? తన ఎక్కడ దాచారు? ఇదిగో, ఈ ఆవేశమే నీకు మాకు నిజానికి అబద్ధానికి అడ్డొచ్చేది. నీ వెన్నెల్ని నేనేం చేయలేదు, ఆ దేవుడే. నిన్ను భార్య లేని భర్తని చేశాడు. నీ ముద్దుల పెళ్ళం ఎప్పుడో చచ్చిపోయింది.